మేడం, మేము వాలంటరీగానే చేస్తున్నాం, కానీ ఇప్పుడు ఏం ప్రెసెంట్ అయితే ఏం చేయట్లేదు. ఈ అమ్మాయి బర్త్డే రేపు, ముందు సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చే ఈ అమ్మాయి ఇక్కడ నెల నుంచి వర్క్ చేస్తుందండి. ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్, కొంచెం ఈ అమ్మాయికి కళ్ళు కూడా తిరిగినాయి. వాళ్ళకి కావాలని డోర్లు వేసేసి మమ్మల్ని ఇష్యూ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు అనుకుంటే ఎవరన్నా కూడా చూడలేదండి. ఆ అమ్మాయికి కళ్ళు తిరిగేస్తున్నాయండి, కళ్ళు తిరుగుతున్నాయైనా సరే డోర్ తీయలేదండి. అని తీసేసి డోర్లు వేసేసి గెళ్ళ పెట్టేసి మీరు పార్టీ పార్టీ చేసుకుంటున్నారు ఇక్కడ అని చెప్పి అని అంటున్నారు. మరి ఏమో మాకు తెలియదు కదండి, వాళ్ళు డోర్లు వేస్తారు, మీరు వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు. కళ్ళు తిరుగుతున్నాయినా సరే వాళ్ళు గొడవ చేసారు తప్ప వాళ్ళు ఎవరో తెలియదు. మేము ఇక్కడండి, మేము వాలంటీర్గా చేస్తున్నామండి. మా డాటా అంతా ఎప్పుడు సచివాలయంలో ఇచ్చేసాము. మాకు ఒక నెల నుంచి ఏ పని కూడా లేదు. మేము ఆఫీస్కి వెళ్ళడం కానీ పెన్షన్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు. మేము ఎంతో చదువుకుని డిగ్రీలు MBBS అన్నీ చదువుకుని మేము ఉద్యోగం లేక నిరుద్యోగం వాలంటీర్గా జాయిన్ అయ్యామండి. అంతగా నీ ఉద్దేశం కాదు. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి మాకు చాలా ఇష్టమైన అమ్మాయి, అమ్మాయి ప్రెగ్నెంట్, ఈ అమ్మాయిని పలకరిద్దామని రేపు అమ్మాయి మళ్ళీ అత్తవారింటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ అమ్మాయిది రేపు బర్త్డే అండి. ఈ అమ్మాయి కూడా రేపు ఊరు వెళ్తున్నానని చెప్పారు అనుకోండి, ఈవేళ బర్త్డే చేసుకుందాం. మేము అందరం స్వీటు అండ్ మిక్చరీ తెచ్చుకుని అండ్ కేక్ కూడా తెస్తామన్నారు ఫ్రెండ్స్. ఇలా మీట్ అయ్యామండి, ఎందుకంటే మా ఇంటికి ఒకవేళ వాలంటీర్ ఇంటి కూడా చేసుకున్నా, ఒకవేళ ఎందుకంటే వాలంటీర్స్ ఎక్కడ మీట్ అవ్వకూడదు అంటున్నారు, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. మేము లేడీస్ అని చూడట్లేదు, అలా అంటారేమో అని చెప్పేసి మేము ఇక్కడ వినాయక కేఫ్ పక్కన హోటల్లో టీ తాగుదామని వచ్చామండి ఫస్ట్ మేము. ఆ టీ తర్వాత ఈ అమ్మాయి ఇక్కడ ఒక నెల నుంచి ఏ వర్క్ లేక ఒక 2 గంటలు ఇక్కడ ఏ ఫైనాన్స్ ఆఫీస్లో వర్క్ చేస్తుందండి. ఈ అమ్మాయి ఏంటంటే, అక్క ఎక్కడో ఎందుకు మళ్ళీ హోటల్లో మనం కూర్చున్నా సరే ఇలాగే అంటారు మనల్ని ఎందుకు అని చెప్పేసి ఈ రూమ్లో చేసుకుందాం అందండి. ఈ అమ్మాయి చెప్పింది బర్త్డే కాబట్టి మేము వచ్చామండి. వస్తే మేము కూర్చుని ఇలా తింటున్నాం అంతే అండి. ఈ లోపల గబగబా వచ్చేసి ఫ్రెష్ తీసుకొచ్చేసి మేమేదో ఉగ్రవాదుల్లాగా, మేమేదో రౌడీస్ లాగా, లేకపోతే మేమేదో చేస్తున్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని ఆడపిల్లలను కూడా చూడకుండా ఫొటోస్ కట్ట తీస్తారండి. చాలా దారుణంగా మేము బగలు భయపడి ఏమో భయపడి గమ్ముల పక్క జరిగితే వెళ్ళిపోతున్నారేంటి అని మమ్మల్ని చేయలేసి కూడా నిట్టెడ్గా చాలా దారుణంగా చేశారండి వాళ్ళు. మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు విధంగా చేశారండి. మాకు చాలా బాధగా ఉంది. మేము ఇంత చదువుకుని ఈ రోజు జాబ్లోకి వచ్చి ఇంత బాధపడవలసిన అవసరం ఉందండి. నెక్స్ట్ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అండి, నెలలు దగ్గరకు వస్తున్నాయి. ఈ అమ్మాయిని కూడా 2 గంటల నుంచి ఉంచేసేయలేదండి. మీరు మాట్లాడండి. అయిందండి అంతే, 6 గంటలోపు వాళ్ళు వచ్చేసి మేము ఇంకా ఏమీ చేసుకోలేదండి, ఇంకా అరేంజ్ కూడా చేసుకోలేదు. వాళ్ళు వచ్చేసి ఇంకా ఇష్టం వచ్చినట్టు తలుపులు అయ్యి తీసేసి ఏం లేదండి. మేము మామూలుగా మేము 4 కలుసుకున్నామని వాళ్ళకి ఎవర ఎలా వచ్చిందనేది మాకు తెలియదండి. అది ఎలా వచ్చారు ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది మాకు తెలియదు. మేము మాత్రం ఇక్కడ ఇది మా వ్యక్తిగత స్వేచ్ఛంగా మేము చేసుకున్నాను. మేము ఎలా కూడా చేసుకోకూడదా చెప్పండి పోని. మరి బర్త్డే పార్టీ చేసుకుంటామని కావాలని మమ్మల్ని టార్చర్ చేయడానికి వీళ్ళంతా ఇలా చేశారండి. పారిపోయి పారిపోయిన అంటున్నారు, తలుపులు వేసేసి చేతుల మీద చేతులు వేసేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ పారిపోతే ఏం చేస్తారండి? అసలు ఏ వాలంటీర్స్ ఒక దగ్గర కూడా ఏంటండి ఇవ్వలే. అదే జిఎస్సీ సార్ కాల్ చేశాను సార్, వస్తానని అన్నారండి. వీళ్ళు అసలు డోర్లు తీయట్లేదండి, ఈ అమ్మాయి కింద నుంచి కళ్ళు తిరుగుతున్నాయి. అయినా సరే డోర్ తీయట్లేదండి, ఇచ్చాను సార్ డిఎస్సీ గారికి, వస్తానని అన్నారండి. ఇప్పుడు ఏమి లేదు, కావాలని అన్ని పెట్టారు. మనం కొన్ని కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలండి, ఏది పడితే గుడ్డిగా వేసేయకూడదు. Thank you.